గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. మా సాయి శైలిలో ఐటీ సినిమా క్రియేషన్స్ మీద నిర్మించిన సప్తగిరి ఎల్ఎల్బీ మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చిన మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆయనతో నేను సూపర్ గుడ్ ఫిలిమ్స్లో తీసిన రత్స సినిమా కోడైట్గా వర్క్ చేశాను, 1 ఇయర్ ట్రావెల్ చేశాను. చాలా మంచి వ్యక్తి అండి. లొకేషన్లో చాలా జోవియల్గా అందరితో సరదాగా ఉండేవాళ్ళు, ఎక్కడ అసలు యువ లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి భుజం మీద చేసి పలకరించేవాళ్ళు. అంత మంచి క్యారెక్టర్ అండి ఆయన, చాలా చాలా గ్రేట్ పర్సన్ అండి. అందుకొరకు ఆయన ఈ ఆడియో లాంచ్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ చాలా థ్యాంక్స్ సార్, మీ అప్రిషియేషన్ మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ సందర్భంగా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ గారికి నిజంగా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే తన అంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంత టైం ఇచ్చి ఈ సినిమా థియేటర్కి లాంచ్కి ఇచ్చేసినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు సార్. యు ఆర్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని విన్నాను, ఈరోజు నేను చూశాను, అండ్ రియల్లీ రియల్లీ రిమెంబరబుల్ డే ఫర్ మీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే జీవితంలో ఎదగాలంటే ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. నేను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో అలాగే మెగా అభిమానిగా పుట్టడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఒక మెగా అభిమాని పరిశ్రమలో ఎదుగుతున్నాడంటే మెగా హీరోయిన్ అయినటువంటి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, అండ్ మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు నాకు అందిస్తున్నటువంటి సహాయాన్ని, సహకారాన్ని, చేయూతని నిజంగా జీవితాంతం మర్చిపోలేను సార్. మెగా అభిమానిగా నిజంగా ఈరోజు గర్వపడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా మెగా అభిమానుల్ని 100% మన గౌరవం నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది, దాన్ని నేను ప్రామిస్ చేస్తున్నాను. అడిగిన వెంటనే సెకండ్ థాట్ లేకుండా ఏమండి బాగున్నారా అని అడిగారు సెట్లో. బాగున్నాను సార్, సప్తగిరి ఎల్ఎల్బి సినిమా చేశాను, జాలీ ఎల్ఎల్బి రీమేక్ అని. ఇప్పుడు ఏం కావాలి మీకు అన్నాడు సార్, నా ట్రైలర్ లాంచ్ అని అడిగాను. ఇది కాదు గిరి, ట్రైలర్ లాంచ్ అనేది చాలా చిన్న విషయం, నేను ఇంకా నీకు ఏదైనా చేయాలి, 100% నువ్వు రంగస్థలం సెట్లో సప్తగిరి ఎల్ఎల్బి ట్రైలర్ లాంచ్ పెట్టుకో, నేను వస్తాను, నీకు ఓపెన్ చేస్తాను, నా సహకారం నీకు అందిస్తున్నారు. దానికి నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా మా మెగా ఫ్యామిలీకి, మా మెగాస్టార్ గారికి, మా పవర్ స్టార్ గారికి, అండ్ మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, 100% ఈ సినిమా మీ పేరు నిలబెట్టే విధంగా తీశాను. 100% నన్ను ఈ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకున్నాను సార్. జై హింద్ అండ్ జై మెగాస్టార్, జై మెగా పవర్ స్టార్, అండ్ జై జై మెగాస్టార్, సారీ మెగాస్టార్ మెగా పవర్ స్టార్ అండ్ మా మెగా పవర్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్. నీలో కామెడీ ఇంకా పోలేదు. సప్తగిరి నాకు చాలా ఇష్టం, నేను ఒక సినిమా కూడా చేశాను, అండ్ చాలా సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్, చాలా రైట్ డెసిషన్స్, అండ్ ఒక మెచ్యూర్ కమెడియన్ అండ్ గుడ్ పర్సన్. అండ్ అతను నా దగ్గరకు వచ్చి ఇలా అడిగినప్పుడు ఇంకేం చెప్తాం ఎస్ అని ముందుకు వచ్చాం. అండ్ ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను, నాకు తెలిసి హిందీ ట్రైలర్ కన్నా బాగా కట్ చేశారు అండ్ బాగా చూపించారు కూడా, క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా. ఐ విష్ ద డైరెక్టర్ ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఆల్రెడీ ఇంతముందే ఒక సాంగ్ కొట్టారు నా పేరు మీద, జానీ మాస్టర్ ఆయన కలిపి. ఆ సాంగ్ చూసే నేను చాలాసార్లు అడిగాను జానీ మాస్టర్ని, అది మళ్ళీ ఇప్పుడు నిరూపించారు ఈ సినిమాతో. అండ్ సప్తగిరి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో టోటల్ కంట్రోల్ సప్తగిరి తీసుకున్నాడు నాకు అనిపిస్తుంది, అది ఆల్రెడీ ట్రైలర్లో పెద్ద పెద్ద హిట్ అవుద్ది. మెగా అభిమానులే కాదు, ప్రతి హీరో అభిమానులు, జనరల్ ఆడియన్స్ అందరూ దీన్ని చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు నా గట్టి నమ్మకం. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు రావాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. సప్తగిరి సార్ ఇంకా పార్ట్ 2 పార్ట్ 3లు కూడా వస్తాయని నేను చూస్తాను, మీ సహకారం ఉండాలి కదా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.